నాన్న ఈ పెళ్లి జరగదు. ఏ వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది? నేను నమ్మను. అదేదో అబద్ధాలు ఆడుతుంది. నీ ఎదవ తెలివితే అట్లా నా దగ్గర చూపించుకో. నేను అత్తకు మాటిచ్చాను, వైశాలి మనింటి కోడలు. అండ్ దట్ ఈస్ ఫైనల్. ఎరా రాము, అమ్మాయి నచ్చినట్టేనా? ఎరా అమ్మాయి నచ్చినట్టేనా? టెన్షన్ పెట్టకు. అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు. పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది. మా నాన్నక సగం సగం నాలెడ్జి, చెప్పినా ఎండవు. పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే. వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది. ఎవరిని? ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుందన్నమాట. छोटू क्यों है जे? एक्सीडेंट हुई चे फुटबॉल प्लेयर का, बचने का आशा कम है. नहीं बचेगा. पेपर पेपर. हाय, डू यू नो वेयर शालिनी इज? फोन इतत ले. वो तो ओटी में है ना, कोई इमरजेंसी केस है. सम फुटबॉल प्लेयर मेट विद एन एक्सीडेंट. अनफॉर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है. व्हाट? बॉम्बे ब्लड ग्रुप? आ ఏమైంది? అసలు ఏమైంది? బాంబే బ్లడ్ గ్రూప్ ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకోని కంగారు పడ్డాను. ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ నాట్ హిమ్. వాట్ హ్యాపెన్ టు యూ? ఎదురైతే కనిపించడం తిడుతున్నావు, ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు. వాట్స్ ఎ ప్రాబ్లం? సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు, తనకి నరకం చూపిస్తున్నావు. నా సూర్య నా కోసం నేపాల్ వచ్చాడు. వచ్చాడని తెలిసి ఎందుకు ఎంత దెబ్బ కొట్టావు? కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నెప్పి పుట్టాలని అయితే ప్రపంచం అమ్మకడుపులోనే ఆగిపోయేది శాలిని. ఎంతసేపు అయింది వచ్చి? గుర్తులేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? సూపర్. చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్ని ఇరేస్ అయిపోవడం అంటే హౌ లక్కీ అమ్మాయి. ఇందాక నాన్నకు కూడా తెలిసిపోయింది నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అని. హీ లుక్స్ బ్రోకెన్ నౌ, డెడ్. మోర్ దెన్ ఆల్ దిస్, సూర్యాని మర్చిపోతానని ఆలోచనని నన్ను చంపేస్తుంది. ట్రై టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్ థాట్స్. ఎలా? ఇంపాసిబుల్. అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని. భయపడి పారిపోతాడనుకున్నాను, కానీ పడేస్తానన్నాడు, పడేశాడు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, కలిసిన ప్రతిసారి వద్దనుకుంటూనే తిరిగి పేమెంట్ చేశాను. వేరే దారి లేదు, వాడివ్వడు. సర్లే ఇప్పుడు చెప్పు, ఏ స్టేజ్లో ఉన్నాను? హిప్పోకాంపల్ అట్రోఫీ, 40% ఈజ్ ఆల్రెడీ ష్రంక్. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ మెమరీ
ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ, చెట్టు మీద వాళ్ళ పక్షులు లాంటి వైశాలి, ఒక చిన్న శబ్దం చాలా వెగిరిపోవడానికి. జస్ట్ ఎ బ్లడీ సౌండ్. సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు, బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు. అదే అందరూ ఉందని ఊహించుకునే మనసు. బట్ బ్రెయిన్, ఇట్ స్టేస్ రైట్ విదిన్ అస్. బ్రెయిన్కి లాజిక్ కావాలి, కానీ మనసుకి ఫీలింగ్స్. కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది, దొరకకపోతే బాధపడమంటుంది. అది మనసు. మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు, ఈ రెండిటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకెంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి. దెన్ యూ విల్ నో హౌ టు రైజ్ లైక్ అ ఫీనిక్స్ ఫ్రమ్ ది యాషెస్. సర్, ఐ హావ్ ఏ క్వశ్చన్ సర్. ప్లీజ్. సర్, ఐ యామ్ మ్యారీడ్ సర్, బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ. సో యాజ్ ఐ హావ్ టు కాంప్రమైజ్ ఇన్ మై కెరీర్ సర్. ఇన్ ఫ్యాక్ట్ 22 ఇయర్స్ బ్యాక్ నాది సేమ్ సిచ్యువేషన్. ఐ డివోర్స్ పద్మావతి, ఐ ఫాలోడ్ మై డ్రీమ్, హియర్ ఐ యామ్. అంత ఈజీయే సార్, కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం. వెల్, కలిసి బతికే అంత కష్టమైతే కాదు. ఐ రియలీ మీన్ ఇట్. మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి, కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా? తప్పు, ఒప్పు, మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి, నాట్ హియర్. తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది. That's why freed Padmavati. In fact, she must be happy somewhere. అది మీరు అనుకుంటే సరిపోదు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయినా అది మనసుకు సంబంధించిందిలేండి. చెప్పినా మీకు అర్థం కాదు, బికాజ్ యూ నెవర్ హ్యాడ్ ఇట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ Nobody has it. అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా, నన్ను మర్చిపోని. అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా? అంత బరువు మోయాలా? మోయటానికి అది బరువు కాదు, బాధ్యత.